సంక్రాంతి సంబరాలు సాంస్కృతిక క్రీడలలో పాల్గొని విజయం సాధించిన పలు క్రీడాకారులకు స్థానిక ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్, అమలాపురం డీఎస్పీ మాధవరెడ్డి అవార్డులు ప్రదానోత్సవం చేశారు. ముమ్మిడివరం మార్కెట్ యార్డులో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. గత 3 రోజుల నుంచి జరుగుతున్న సంక్రాంతి సంబరాలు ముగిసాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడలతో ఎంతో మానసిక ఉల్లాసం ఉత్సాహం ఉంటుందన్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతం అందులోనూ ముమ్మిడివరం ప్రాంతంలో పోలీస్ శాఖ పోటీలు నిర్వహించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేశారు, విజేతలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, ఎస్ఐలు సురేష్ బాబు, షేక్ జబ్బీర్, రాజేష్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మిగతా ప్రజాప్రతినిధులకు, తర్వాత మన ముమ్మడివరం ప్రజలకి, అలాగే మహిళా పోలీసులకి, మా సిబ్బందికి అందరికి కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు అండి. ఈ మన ఈ ప్రోగ్రాంని ఈ 3 రోజులు కూడా ఎంతో విజయవంతంగా నిర్వహించిన ఇతర నిర్వాహకులకు కూడా ధన్యవాదాలండి. మనం అనుకున్న అంటే ఈ మన ఎస్పీ గారి ఆదేశాల మేరకు మనకి ఈ సంప్రదాయ సంక్రాంతిని అంటే మనము ఈ పబ్లిక్లోకి ఏ విధంగా అంటే మిగతా క్రీడల అంటే మిగతా మన జూదము ఇలాంటి క్రీడలను కాకుండా ఇంకా మనం ఎన్నో అంటే ఈ సంబరాలను ఇంకా చాలా విధాలుగా చేసుకోవచ్చు అని మనకి పరిచయం చేయడము, తర్వాత దీన్ని ఇలాగే ప్రోత్సహించి ఈ మిగతా క్రీడలు వికృత క్రీడలన్నీ మనం డిస్కరేజ్ చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ క్రీడల ప్రారంభోత్సవానికి అలాగే ముగింపు మన ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా విచ్చేసిన మన ఎమ్మెల్యే గారికి మేము మా డిపార్ట్మెంట్ తరఫు నుంచి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. వాళ్ళ వైపు నుంచి మాకు ఎంతో ఎంకరేజ్మెంట్ వచ్చినందుకు మేము మళ్ళీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి. ఈ పార్టిసిపేషన్ అంటే ఈ గేమ్స్లో కానీ తర్వాత చిన్నపిల్లల గేమ్స్లో కానీ పిల్లలకి అందరికి కూడా మీకు అందరికి అభినందనలు తెలుపుకుంటున్నామండి. ఇలాగే ఈ పోటీల్ని మనం అంటే దీనివల్ల మనకి ఏమవుతుందంటే మనకు ఒక బిలాంగింగ్నెస్ వస్తుంది మన ఊరికి, తర్వాత మన విలేజ్కి. మనము అంటే ఈ ఇలా నలుగురు కలవడము, ఆ సోషల్ బాండింగ్, సొసైటీలో ఫ్యాబ్రిక్ అనేది మనకు మంచిగా డెవలప్ అవుతుంది. ఒక గుడ్ సొసైటీని మనం బిల్డ్ చేసిన వాళ్ళం అవుతుంది. మనము తరచుగా మళ్ళీ ఏదైనా సందర్భానుసారం ఇలాంటి క్రీడల్ని కానీ ఇలాంటి ముగ్గుల పోటీల్ని కానీ మనం తరచుగా కండక్ట్ చేసుకుంటామని మీకు అందరికీ తెలియపరుస్తూ దీనికి అందరూ సహకరించిన వాళ్ళందరికీ మళ్ళీ ఒకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. మండలం నుంచి వచ్చిన మహిళలు, ముఖ్యంగా మహిళలందరికీ కూడా నా చెల్లెలందరికీ కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, చిన్నారులందరికీ కూడా నా ఆశీస్సులు తెలియజేసుకుంటూ, ఒక చక్కటి కార్యక్రమం, ఒక కొత్త ఆలోచనతో సమాజంలో ఉన్న ఏదైతే మనం చూస్తున్నామో, ఈ వికృత క్రీడలు ఏదైతే ఉన్నాయో దాని పట్ల యువత కానీ అందరూ కూడా ఆకర్షితులవుతూ సమాజంలో ఇవాళ జరుగుతున్నటువంటి పరిస్థితుల నుంచి మనల్ని అందరినీ కూడా మళ్ళీ ఒకసారి వెనక్కి అంటే ఏదైతే మనకి సాంప్రదాయబద్ధంగా మనం అందరం మర్చిపోతున్నటువంటి క్రీడలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒకసారి గుర్తు చేసే విధంగా ఒక మంచి ఆలోచనతో అది కూడా పోలీస్ యంత్రాంగం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిజంగా ఇంత బాగా జరిగింది, చాలా గ్రాండ్ గా జరిగిందని చెప్పాలి. ఎందుకంటే నాకు మిగతా నియోజకవర్గాలు తెలియదు కానీ ఇక్కడ పోలీసు యంత్రాంగం అంతా కూడా దీన్ని చాలా ప్రెస్టేజియస్ గా తీసుకుని ఈ 3 రోజుల పాటు ఫస్ట్ అటెంప్ట్ లోనే అంటే ఇదే మొదటి సంవత్సరం, ఈ సంవత్సరం చాలా బాగా చేశారు. నెక్స్ట్ ఇయర్ కూడా అంటే ఇంకొంచెం ఇంకా బాగా చేద్దాం. ఎందుకంటే ప్రజాప్రతినిధులు కూడా ఇన్వాల్వ్ చేస్తే 4 మండలాల మీద మనం ఇంకా గ్రాండ్ గా చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి డెఫినెట్ గా నెక్స్ట్ ఇయర్ కూడా ప్రతి సంవత్సరం ఈ వరవణ్ణి కొనసాగిందాం. ఎందుకంటే ఉండి గొల్ది మనం చూస్తున్నాం, ఏదైతే ఈ కోడి పందాలు కానీ జూదం కానీ ఈ గ్రామాల్లో గతంలో చూసుకున్నట్లయితే మండలంలో ఒక చోట రెండు చోట్ల జరిగి ఇప్పుడు అలా కాదు, ప్రతి గ్రామంలో కూడా అంటే ఇది ఒక పిచ్చి కింద, అదొక క్రేజ్ కింద ప్రతి గ్రామంలో కూడా జరగడం. చాలా మంది ఇందాక మన పయ్యిల్ చిట్టిబాబు గారు చెప్పినట్లుగా ఆర్థికంగా చాలా మంది నష్టపోతున్నారు. ఆర్థికంగా నష్టపోవడం ఒక ఎత్తు అయితే దీనివల్ల గ్రామాల్లో కొన్ని సమస్యలు పక్కన ఉన్న గ్రామాలు ఆ గ్రామంలోకి వచ్చి వాళ్ళు చూడడానికి వచ్చినా లేకపోతే ఆడడానికి వచ్చినా అక్కడ కొంచెం ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం, ఏదైనా సమస్యల వల్ల ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం, గ్రామాలు కక్షలు పెంచుకునే పరిస్థితి కూడా ఈ క్రీడల వల్ల జరుగుతుంది. కాబట్టి దీన్ని అరికట్టాల్సిన బాధ్యత అందరి మీద, పోలీస్ డిపార్ట్మెంట్ మీద కాదు, మనందరి ఆలోచనలో కూడా మార్పు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, డెఫినెట్ గా ఏదైతే పోలీస్ యంత్రాంగం వారు ఏదైతే మీరు ఏదైతే మంచి ఆలోచన తలపెట్టారో దానికి మా అందరి సహకారం, ప్రజాప్రతినిధులందరి సహకారం కూడా ఉంటుందని చెప్పి సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, గతంలో ఏదైతే సంక్రాంతి అంటే మన అందరికీ తెలుసు, మన ప్రాంతంలో ముఖ్యంగా మన ప్రాంతం తెలుగు వారికి ఇది చాలా అతి ముఖ్యమైన పండుగ.
ఎక్కడెక్కడో విదేశాల నుంచి కూడా ఈ పండక్కి మన ఇళ్ళకి బంధువులు వస్తూ ఉంటారు, మన కుటుంబ సభ్యులు గాని ఆత్మీయులు గాని స్నేహితులు గాని వస్తూ ఉంటారు. కుటుంబ సభ్యులతో గడుపుదాం, వాళ్ళందరితో ఇవాళ మమేకమయ్యి ఏదైతే మన తీపి జ్ఞాపకాలు మధుర జ్ఞాపకాలు మన చూసి చూడగానే ముక్కు అందంగా కనిపించాలి, హృదయం ఆకట్టుకునేలాగా. గుడ్ కాన్సెప్ట్ నేను కాదు పెద్దలు సార్, గుడ్ కాన్సెప్ట్. ఆ ముక్కు ద్వారా మనం ఏం చెప్పదలుచుకున్నాం ఏం చెప్పాం. గుడ్ కలర్స్ నల్లగా నల్లగా ఉంటే బాగోదు, అన్ని రకాలు ఉండాలి కూడా, మంచి కలర్స్ ఉపయోగించి ఉండాలి, అప్పుడు మాత్రమే అందంగా ఉంటుంది. మార్కెటింగ్ కమిటీ చైర్మన్ గారు పెయ్యల భూలక్ష్మి గారు చేతుల మీదుగా సీరియల్ నెంబర్ అయినాపురం సెకండ్ ఫ్లోర్ సీరియల్ నెంబర్ 12 క్లాప్స్ గట్టిగా కొట్టడం. ఓకే, తరుణ్ ఫ్రైజ్ టానెలంక సీరియల్ నెంబర్ 19 వేస్తారు కూడా. స్పెషల్ ఫ్రైజ్ నా సీరియల్ నెంబర్ 26 అంటే స్పెషల్ ఫ్రైజ్ మాకు రామందర్ కూడా మేము ఇస్తామండి, మా కౌన్సిల్ గారి చేతులు చెప్పి స్పెషల్ ఫ్రైజ్ యాక్చువల్గా మూడే చెప్పారండి. ఓకే సార్, ఇక్కడికి ముగ్గులు పోటీలు అయిపోయినాయి. ఏ రాజు, బి బాల, ఆర్ శ్యామ్, కే బన్ను, ఎన్ శివ, ఎస్ సందీప్ వస్తున్నారా? మీరు యాక్టివ్గా ఉండాలి. డిఎస్పీ గారు చేతుల మీద ఇద్దరు చేతుల మీదుగా విన్నర్స్ అందులో లైన్ ఉండండి. క్లాప్స్ కొట్టడం మాత్రం కూడా ఎంకరేజ్ చేయండి. అది సరే ఇలా కొంచెం